హలో వెల్కమ్ టు లియర్ హెల్త్ మొక్కజొన్న ఈ మొక్కజొన్న వాసన వర్షాకాలంలో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది మొక్కజొన్న ఆరోగ్యమైనది అదేవిధంగా రుచికరమైనది కూడా అయితే ఈ మొక్కజొన్నను సరిగ్గా తినకపోతే మాత్రం హానికరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు మరి అసలు ఈ మొక్కజొన్నను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం మొక్కజొన్నను పచ్చిగా తిన్నా లేదా సరిగ్గా నమలకపోయినా ఎక్కువ నష్టం వాటిల్లుతుంది అని చెప్తున్నారు వైద్య నిపుణులు ముఖ్యంగా పిల్లలు మొక్కజొన్న తినేటప్పుడు సరిగ్గా నమలరు దీనివల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది ఇటువంటి పరిస్థితులలో పిల్లలకు పొట్టలో అనేక సమస్యలు మొదలవుతాయి ఇక మొక్కజొన్న తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలంలో ఎక్కువగా మొక్కజొన్నలను తెగ లాగించేస్తూ ఉంటారు ఇలా తింటే మాత్రం హానికరంగా మారే ఛాన్స్ ఉంది అని అంటున్నారు వైద్య నిపుణులు సరైన ఎంపిక సరైన ఆహారం తెలియకపోతే రుచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మొక్కజొన్నను మెత్తగా లేదా గట్టిపడకుండా చూసుకోవాలి లేకుంటే జీర్ణం కావడం కష్టమై కడుపు నొప్పు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయని చెప్తున్నారు వైద్య నిపుణులు మొక్కజొన్న సరిగ్గా ఉడకకపోతే పచ్చిగా తినడం వల్ల మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ డయేరియా వంటివి వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు మొక్కజొన్నను కుక్కర్లో మూడు నుంచి నాలుగు విజిల్ వరకు ఉడికించాలి అప్పుడు తినడం వల్ల జీర్ణం కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు మొక్కజొన్నను పచ్చిగా లేదా సరిగ్గా ఉడకబెట్టకుండా అస్సలు తినకూడదని చెప్తున్నారు నిపుణులు దీనివల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు ఒకవేళ బరువు తగ్గాలనుకొని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మొక్కజొన్నను సాధ్యమైనంత వరకు తినకండా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఇక మొక్కజొన్న రుచిలో అద్భుతంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి అలాగే పాంటోటైనిక్ యాసిడ్ పాస్పరస్ నియాసిస్ ఫైబర్ మాంగనీస్ విటమిన్ బి సిక్స్ లాంటివి వీటికి మంచి మూలంగా మొక్కజొన్న నిలుస్తుంది మొక్కజొన్న పిండిలో ఫైబర్ గ్లూటైన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులను నివారిస్తుంది దీనిని వేయించిన కాల్చిన ఉడకబెట్టిన అన్ని రకాలుగా తినే ఒకే ఒక్క పదార్థం మొక్కజొన్న మొక్కజొన్న అతిపెద్ద లక్షణం ఏమిటంటే దాని పోషక విలువ వంట తర్వాత పెరుగుతుంది వండిన మొక్కజొన్నలో కెరిటనాయిడ్స్ పోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి అనేక రకాల వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతూ ఉంటాయి అలాగే మొక్కజొన్నతో పాప్కార్న్స్ జున్ను బటర్స్టాల్ టమాటో కార్మాల్ వంటి రుచికరమైన పదార్థాలలో కూడా ఈ మొక్కజొన్నను వాడుతూ ఉంటారు సో ఇదండి మొక్కజొన్న ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా అదేవిధంగా మొక్కజొన్నను సరిగ్గా ఉడకబెట్టకపోయినా పచ్చిగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా హానికరమని చెప్తున్నారు వైద్య నిపుణులు కానీ ఈ వర్షాకాలంలో మొక్కజొన్నను తినకుండా ఎవరు ఉండలేరు కదా కానీ ఏది కూడా అతిగా తినకూడదు అని చెప్తున్నారు వైద్య నిపుణులు ఇది ఇవాళ వీడియో ఇంకొక మంచి హెల్దీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్